वेलकम टू एमएलटी तेलुगु चैनल मे मुझे डॉक्टर एनटीआर यूनिवर्सिटी की संबंधी ये कोर्सेस वाले आफर से दाखिल संबंधी वीडियो चास्तुन्नानु अंड रिमेनिंग यूजफुल इनफर्मेशन वीडियो उंटुंदी सो फस्ट नीचे लास्ट वरक विनडानिकि ट्राई चेयंडी इप्पुडु ये विधंगा अयिते टाइप चेस्तानो मीरु कूडा अदे विधंगा टाइप चेयंडी ntruhs.ap.nic.in अनि चेप्पि मीरु टाइप चेसिन तर्वात ఐక ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. ఎంటర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మనకి అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఏమొచ్చినప్పుడు కూడా ఈ వెబ్సైట్లోనే ఇవ్వడమనే జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. సో మీరు స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తున్నప్పుడు మనకి అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది, ఏ డేట్ని ఏ నోటిఫికేషన్ వచ్చింది అనేది కూడా. సో నేను మీకు క్లియర్ గా చూపిస్తాను, చూడండి ఏ డేట్ న మనకి ఏ నోటిఫికేషన్ ఉంది. ఓకే, మీకు దేనికి సంబంధించి డౌట్స్ అయితే ఉంటాయో, మీరు ఏ కోర్స్ కి సంబంధించి అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇందులో మెన్షన్ చేసి ఉంటాయండి. సో ఇది మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అండ్ నెక్స్ట్ మీకు ఇదంతా అఫీషియల్ గా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నోటిఫికేషన్స్ అండి. సో నేను ఇక్కడ మీకు కిందకి ఇంకా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే మనకి ఇయర్ లో మనకి ఫస్ట్ లో అంటే జనవరి ఆ టైం లో మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయినాయి. సో వాటికి సంబంధించి మీకు అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ మంత్ నుంచి అయితే వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను, ఎందుకంటే మనకి ఒక ఇయర్లో ఫస్ట్ నుంచి అక్కడ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారని తెలియడం కోసం. ఓకే, ఆయుష్ నుంచి కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ బీడీఎస్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ బీహెచ్ఎంఎస్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ వీటికి సంబంధించి. ఓకే, మనకి కనుక మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే మనకి 5/2/2021 బీఎస్సీ నర్సింగ్ బీపీటీ బీఎస్ఎంఎల్టీ పారామెడికల్ కోర్స్ 2020 కన్వీనర్ కోటా ఎక్స్టెండెడ్ నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్. అంటే ఇది మనకి ఒక డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి మీరు ఇక్కడ బీడీఎస్కి సంబంధించి కూడా యొక్క కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కూడా వాళ్ళు అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కూడా మనకి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి కుదురుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి మెడికల్ నర్సింగ్ ఫిజియోథెరపీ సంబంధించి పారామెడికల్ ఓపెనింగ్ ది కాలేజ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అవన్నీ కూడా ఇందులోనే పెడతారు, ఈ వెబ్సైట్లోనే అండి. అండ్ నెక్స్ట్ మీరు స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్ళినా, మీరు కొంచెం స్క్రోల్ చేసుకుంటూ పైకి వచ్చినా కూడా మీకు ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి మీకైతే ఇందులో ఉంటుంది. సో అందుకే ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, మనకి ఇది ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, బీఎస్సీ నర్సింగ్ బీపీటీ 20/1/2021 అంటే మనకి ఇక్కడ 2021లో 1 జనవరి మంత్లో 20th మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. కన్వీనర్ కోటా నోటిఫికేషన్ సంబంధించి ఇన్వైటింగ్ అప్లికేషన్స్ అనేవి చేస్తున్నారు. చూడండి ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ బీపీటీ బీఎస్ఎంఎల్టీ పారామెడికల్ కోర్స్ అంటే ఈ వీటన్నిటికి కలిపి అక్కడ వాళ్ళు అయితే అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే, అంటే చాలామంది అడుగుతున్నారు కదా, మేడం సపరేట్గా వస్తుందా నోటిఫికేషన్ అనేది, ఎలా వస్తుంది ఏంటి అనేది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. మనకి పారామెడికల్కి సంబంధించి అయితే పారామెడికల్ పీడిఎఫ్ అనేది ఉంటుంది, ఒకళ్ళు బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్స్ సంబంధించి పీడిఎఫ్ ఫైల్ అనేది ఉంటుంది. సో మీరు అవి కూడా చెక్ చేసుకోవచ్చు క్లిక్ చేసి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి అసలు ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది చాలామందికి ఉన్న డౌట్. సో దానికి సంబంధించి ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ కోర్స్ మనం చూసినట్టయితే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ ఉంది. ఓకే, నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ పారామెడికల్ టెక్నాలజీ కోర్స్ బీఎస్సీ పారామెడికల్ ఉంది. ఇక్కడ బీఎస్సీ పారామెడికల్ మనకి రిమైనింగ్ 10 కోర్సెస్ అనేవి చూపిస్తున్నారు, చూడండి. ఓకే, ఇక్కడ బీఎస్సీ పారామెడికల్ అంటే మనకి అన్ని కోర్సెస్ని కలిపి బీఎస్సీ పారామెడికల్ అంటారు. అందులో మళ్ళీ మనకి సపరేట్ కోర్సెస్ అనేవి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ యొక్క కోర్సుకి సంబంధించి చూడొచ్చు. బీఎస్సీ పారామెడికల్ అంటే ఒకటే కాదు, అందులో మనకి చాలా కోర్సెస్ అనేవి ఇంక్లూడ్ చేసి ఉంటాయి. ఒక ఫస్ట్ మీరు చూసినట్టయితే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ ఆప్టోమెట్రీ ఉంది. అండ్ నెక్స్ట్ బీఎస్సీ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ ఉంది.
అండ్ నెక్స్ట్ బీఎస్సీ పర్ఫ్యూషన్ టెక్నాలజీ ఉంది, అండ్ నెక్స్ట్ బీఎస్సీ కార్డియక్ టెక్నాలజీ అండ్ కార్డియోవెస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ అనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, నెక్స్ట్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ చూడండి ఫోర్త్ది పోస్ట్ బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ కోర్స్. ఓకే, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ది 2 ఇయర్స్ కోర్స్ కూడా ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉంది. సో కాబట్టి మీరు వీటికి సంబంధించి దేనికి సంబంధించి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాటికి సంబంధించి జాయిన్ అవ్వచ్చు. చాలామందికి డౌట్ అయితే ఉంది ఏమనంటే ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవని చెప్పి. అండ్ నెక్స్ట్ చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా నన్ను అడిగారు. సో అందుకే వీడియో చేయడం అయితే జరుగుతుంది. అక్కడ మనకి బీఎస్సీ పారామెడిక్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఏ కోర్సెస్ అనేవి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఏ కోర్సెస్ అనేవి ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉన్నాయి అనే దానికి సంబంధించి వీడియో చేయడం కోసం ఈరోజైతే ఈ టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. సో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అండ్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి, అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఈ యొక్క ఎందుకు నేను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే అలా నోటిఫికేషన్ క్లిక్ చేయమని అంటున్నానంటే మీకు అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు బీఎస్సీ పారామెడికల్ ఆర్ బీఎస్సీ నర్సింగ్ వీటికి సంబంధించి నేనైతే కంప్లీట్గా వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఆ యొక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వచ్చిందా రాలేదని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదండి. నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు, అండ్ నేను చెప్పాను కదండి నోటిఫికేషన్ అయితే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నారంటే మనకి నవంబర్ ఆ డిసెంబర్ మంత్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా నేను కాల్ చేసినప్పుడు చెప్పడం అయితే జరిగింది. సో అది కూడా మీకు తెలిసిన విషయం. కాకపోతే ఈ వీడియో చేశానంటే దీనికి అంటే అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ రాలేదు నవంబర్ డిసెంబర్లో వస్తుందని అయితే వాళ్ళు చెప్పారు. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.